భారతీయ జనతా పార్టీ తన నేషనల్ మేనిఫెస్టోలో కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చింది. అంటే ఇటీవల మనం చూస్తే ప్రధానమంత్రి గారు ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు డిమానిటైజేషన్ గురించి కొన్ని చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థలోకి నల్ల డబ్బు ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పారు. బట్ ఆర్బీఐ రిపోర్ట్ ఎప్పుడైతే చూసిన తర్వాత వారు ఎర్రకోట మీద చెప్పినటువంటి ప్రసంగానికి ఆర్బీఐ రిపోర్ట్కి ఎక్కడ కూడా పొంతం లేదు. మీరు కూడా నేను అనుకోవటం ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రాశారు, చాలా స్టూపెండస్ విక్టరీ సక్సెస్ అనేటువంటిది మీరు రాశారు. ఈ వైరుధ్యం ఎలాగ మీరు చెప్తారు? అంటే ఎర్రకోట మీద నుంచి మోడీ గారు చెప్పడం ప్రకారం 3.5 లక్షల కోట్లు వచ్చేసింది, మన నల్ల డబ్బంతా మన వ్యవస్థలోకి వచ్చేసిందని చెప్పుకొచ్చారు. బట్ మీరు చూస్తే ఆర్బీఐ రిపోర్టు ప్రకారం 16,000 కోట్లు మాత్రమే ఈజ్ అవుట్ సైడ్ అనేటువంటిది చెప్పారు. దాన్ని స్టూపెండస్ సక్సెస్ కింద మీరు ఎలాగ మీరు భావిస్తారు? ఇప్పుడు కూడా దాన్ని చాలా స్టూపెండస్ సక్సెస్ అంటారు. ఎందుకంటే వారు ఎర్రకూటమే చెప్పింది, ఆర్బీఐ ఇచ్చిన నెంబర్స్ కూడా సేమే. ఒక 16,000 కోట్లు మాత్రమే రాలేదు, మిగతా అదంతా వచ్చింది. అంటే 16,000 కోట్ల బ్లాక్ మనీ మాయమైపోయింది, అది నీళ్ళలో పడేసుకున్నారా కాలబెట్టుకున్నారా పక్కకు పెడితే మిగతాది మేము ఎక్స్పెక్ట్ చేసింది 3.5 లక్షల కోట్లు. అది దానిలో 2.98 లక్షల కోట్లు అంటే 2.98 లక్ క్రోర్స్ హ్యావ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్. అంటే ఆ 2.98 ఎందుకంటున్నా అంటే 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉన్నదని మనం అనుకున్నప్పుడు 2.98 స్క్రూటినీలో ఉన్న బ్లాక్ మనీ డిపాజిట్స్, అంటే ఏవైతే బయట బ్లాక్ మనీ రూపంలో, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మీరు చెప్పారండి 18 లక్షల ఖాతాల మీద మేము ఏదో దృష్టి పెట్టాము, ఉంది స్క్రూటినీ ఉందని చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జామిన్ ఆల్ దోస్ అకౌంట్స్ అనేటువంటిది రీసెంట్గా మన ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పారు. ఆయన మాజీ గారు కాబట్టి చెప్పారు, ఆయన ఆర్బీఐ ఉండి చెప్తే దానికి ఏమైనా ఆఫీషియల్ స్టాండ్ ఉంటుంది, దానికి ఏమైనా దానికి వస్తుంది. దాన్ని డిస్కౌంట్ చేస్తారా ఆయన? 100% డిస్కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఆయన నిజంగా ఆయనకంత ధైర్యం ఉండి ఆయన అనుకున్న దానికి అంత మెజర్ ఉండి క్రెడిబిలిటీ ఉంటే ఆయన ఉన్నప్పుడే చెప్పాలి. ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనకి ఏం పార్టీలు లేవు కదండి. సర్వుడు అంటే అమర్త్య సేన్ కూడా పార్టీలు లేవని అనుకున్నాం, కానీ ఆయన అమర్త్య సేన్ ఒక హీఈస్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు కాంగ్రెస్ ఆల్ ద టైమ్. అట్లాంటి ఇప్పుడు మేధావుల్లో కూడా మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అటు ఇటు చూస్తూ ఉంటారు. కొంతమంది కమ్యూనిస్ట్ వైపు చూస్తూ ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటారు. వీ డోంట్ గివ్ క్రెడెన్స్ టు దట్ కైండ్ స్టేట్మెంట్స్. కానీ నేను స్టెటిస్టికల్గా చెప్తా ఉన్నా విక్రమ్ గారు, నేను స్టెటిస్టికల్గా ఏం చెప్తా ఉన్నా అంటే ఒక వ్యవస్థలో 18 లక్షల ఖాతాల మీద ఒక స్క్రూటినీ నడుస్తూ ఉందంటే అది కాని పని అని ఆర్బీఐ గవర్నర్ చెప్తే ఆయన డిపార్ట్మెంట్గా సిడిబిటీ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెషినరీ పెంచుకుంటారు, వాళ్ళు నోటీసులు అయితే వచ్చినాయి 18 లక్షల అకౌంట్లకి నోటీసులు అయితే పోయినాయి. దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎంత డబ్బు బయట పెట్టారని. నేను అనేది అంటే మేము స్టూపెండస్ సక్సెస్ని ఎందుకు అంటా ఉన్నాము అంటే ప్రజలు కూడా ఎందుకు గ్రహిస్తూ ఉన్నారంటే రాజకీయ పార్టీలు గ్రహించదలుచుకోలేదు కాబట్టి గ్రహించలేరు. మేమంటాం 3 లక్ష్యాలు ఉన్నాయి, మేజర్ లక్ష్యాలు. ఒకటి, బ్లాక్ మనీ ఒక ప్యారలల్ సిస్టమ్ తయారైంది, అన్డిస్క్లోజ్డ్ అకౌంట్లో అకౌంటెడ్ ఇన్కమ్ అంటే అన్అకౌంటెడ్ ఇన్కమ్ క్యాష్ రూపంలో బయట ప్యారలల్ సిస్టంలో ఉంది, దాన్ని మేము వాపస్ తీసుకురావాలనుకుంటున్నాం లేకపోతే దాన్ని మాయం చేయాలనుకుంటున్నాం. మొదటిది వాపస్ వచ్చింది, సో లక్ష్యం ఫుల్ఫిల్ అయింది. వాపస్ వచ్చిందంటే సిస్టంలోకి వచ్చింది, బ్యాంకింగ్ సిస్టంలోకి. ఇప్పుడు ఎవరైతే ఆ సిస్టంలోకి పెట్టారో వాళ్ళు నార్మల్ కోర్సులో పెట్టుండరు, పిఎంజేడీవై ద్వారానో బినామీల ద్వారానో ఇంకొక అకౌంట్ ద్వారానో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. రేపు పొద్దున వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, రేపు పొద్దున పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, దేశానికైతే డబ్బు వాపస్ వచ్చింది, బ్యాంక్స్ అయితే క్యాపిటలైజ్ అయినాయి, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ కదా, అది గెలిచాం. రెండోది, ఫేక్ కరెన్సీని మాయం చేయాలనుకున్నాం. ఫేక్ కరెన్సీ 20-30% ఆఫ్ ఆఫీషియల్ కరెన్సీకి ప్యారలల్గా నడుస్తూ ఉండే, 30% ఆఫీషియల్ మనీకి సర్క్యులేషన్లో ఉన్న ఆఫీషియల్ మనీకి ప్యారలల్గా ఫేక్ కరెన్సీ నడుస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం రాత్రికి రాత్రే 500-1,000 రూపాయల నోట్లు మాయమైపోయినాయి. అది విజయమే, అది లక్ష్యాన్ని మేము గెలిచినట్టే. మూడవది, టెర్రర్ ఫండింగ్ని ఆపాలనుకున్నాం. టెర్రర్కి ఫండింగ్ ఎట్లొస్తుంది టెర్రరిస్ట్లకి? ఒకటి బ్లాక్ మనీ, రెండోది ఫేక్ మనీ. బ్లాక్ మనీ అంతా వాపసు వచ్చింది 16,000 కోట్లు తప్పించి, ఫేక్ మనీ రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఇంకా మరి 3వ లక్ష్యం కూడా మేము గెలిచినట్టే కదా. టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఎక్కడ తగ్గినట్టు లేదు కదా. కార్యకలాపాలు తగ్గకపోవచ్చు, కానీ టెర్రరిస్ట్ నెట్వర్క్ అయితే వీక్ అయింది కదా, వాళ్ళ ఫండ్స్ అయితే క్లోజ్ అయినాయి కదా. మళ్ళీ వాళ్ళు 2,000 నోట్లు ప్రింట్ చేయడానికి అయితే సమయం పడుతుంది కదా, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి వాళ్ళ సిస్టమ్ని అయితే మేము స్ట్రెయిన్ చేసాం కదా. నేను అనేది ఏంటంటే చారిత్రాత్మక సవరణలు సంస్కరణలు చేసేటప్పుడు కొంచెం షాక్ తగులుతుంది సిస్టమ్కి, కానీ వితౌట్ డిస్రప్షన్ యూ కెనాట్ బ్రింగ్ ఇన్ న్యూ టెక్నాలజీ. సో న్యూ అంటే ఒక బట్ ఎట్ వాట్ కాస్ట్ అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాలండి. అంటే మీరు చెప్పారు స్టూపెండస్ సక్సెస్ అని, దాని కొన్ని కొలమానాలు చెప్పారు. బట్ ఎట్ ది సేమ్ టైం మన జీడిపి
ఏదైతే గ్రోత్ ఉన్నదో 2% తగ్గిపోయింది అనేటువంటిది చెప్పారు. అంటే ఈచ్ 1% నాకు తెలిసి 2.5 lakh crores ఎంతో, దాదాపుగా 5 లక్షల కోట్లు భారతదేశం తన యొక్క ఉత్పాదకతని తన యొక్క సంపదని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇది స్టూపెండస్ సక్సెస్ అని మీరు స్టిల్ మీరు ఎలా చెప్పగలరు? ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ స్టూపెండస్ సక్సెస్, ఇట్స్ హిస్టారిక్ సక్సెస్. ఎందుకంటున్నానంటే మీరు చూసేది డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ఒక త్రైమాసికం రిజల్ట్స్ తీసుకుంటే అది జనవరి నుంచి మార్చి దాకా, దానిలో 1.5% తగ్గింది, నెక్స్ట్ దానిలో ఇంకొక 1% తగ్గింది, కలిపి 5.7%కి ఈరోజు తగ్గింది. అయితే ఈ రెండు కూడా ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తే మనం నిర్ణయం ఎక్స్పెక్ట్ చేసింది 7.1 అన్నారు. అది ఓవరాల్ ఇయర్కి కదా, ఇది ఒక త్రైమాసికమే కదా. మీరు ఒక నాతోని మీరు ఇంకొక 3 త్రైమాసికాల తర్వాత కూర్చుంటే మేము తప్పకుండా కూడా 7.2 చూపిస్తాం. మేమేమంటున్నామంటే డిమానిటైజేషన్ ఇఫెక్ట్ సిస్టమ్ మీద పడదు అనుకుంటే అది అవివేకం అవుతుంది. మీరు మొత్తానికే నోట్లు బందీ చేసేసి బిజినెస్లలో క్యాష్ రాకుండా చేసేసి బ్యాంకుల్లో క్యాష్ దొరకకుండా చేసేస్తే తప్పకుండా కూడా కామర్స్ మీద ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా, తప్పకుండా అది మేము ఎక్స్పెక్ట్ చేసిందే రిజల్ట్. కానీ నేనేమంటున్నా అంటే డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అంటే మీరు ఒప్పుకోవచ్చు అది మీ అనాలిసిస్లో, 50% బిజినెస్లు ఈరోజు బిజినెస్ డిక్లేర్ చేయటం లేదు, గ్రే ఏరియాస్లో నడుస్తూ ఉన్నారు. అంటే బిల్లు లేకుండా బిజినెస్లు చేస్తూ ఉన్నారు, ట్యాక్స్ కట్టకుండా బిజినెస్ చేస్తూ ఉన్నారు. డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటంటే అట్లీస్ట్ ఒక 15-20% మెంబర్స్ బిజినెస్ని డిక్లేర్ చేయడం మొదలుపెట్టారు, దాంతో వచ్చే బెనిఫిట్స్ చూసి డిమానిటైజేషన్ తర్వాత. అది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? 2-3 త్రైమాసికాల తర్వాత వాళ్ళు ట్యాక్సులు పే చేయడం, ఆ ప్రొడక్షన్ సైకిల్ వచ్చినప్పుడు. రెండో పెద్ద దెబ్బ ఎకానమీకి మేమే తాకిచ్చింది, షాక్ ఇచ్చింది ఏంటి అంటే అది జిఎస్టీ. జిఎస్టీ తప్పకుండా వస్తుంది, పార్లమెంట్లో క్లియర్ అయిపోయింది అని తెలిసిన తర్వాత మార్చి ఏప్రిల్లో ఎవరైతే స్టాక్ని అంటే ప్రొడక్షన్ ఆపి స్టాక్ క్లియరెన్స్ మొదలుపెట్టారో, ప్రీ జిఎస్టీ సేల్ మొదలుపెట్టారు స్టాక్స్ క్లియర్ చేసుకోవడానికి, ప్రొడక్షన్ ఆగింది. ఈరోజు జీడిపి తగ్గింది అంటే సెకండ్ త్రైమాసికం, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఈ ఇయర్లో ఫస్ట్ త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ మే జూన్ ఇది తగ్గింది అంటే దానికి జిఎస్టీ రీజన్, డిమానిటైజేషన్ కంటే ఎక్కువ జిఎస్టీ. ఎందుకంటే జిఎస్టీ టైంలో అది కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, నెంబర్ చూస్తే జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, మీకు 19% మీకు 14.6% మీకు అగ్రికల్చర్లో వస్తే, 29.2% ఇండస్ట్రీలో వస్తే, ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడ్, 46% మనకి సర్వీస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టర్లు ప్రొడక్షన్ తగ్గలేదు ఈ జీడిపి నెంబర్లలో, తగ్గింది ఇండస్ట్రీలో. అంటే ఏం క్లియర్గా కనబడుతూ ఉంది, ప్రీ జిఎస్టీ స్టాక్స్ క్లియరెన్స్ భాగంగా ప్రొడక్షన్ ఆపేశారు మ్యానుఫ్యాక్చరర్లు, జీడిపి ఇఫెక్ట్ అయింది. కాబట్టి ఇండస్ట్రీ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది పెద్ద కష్టతరమైన పని కాదు. అదే అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిందనుకోండి చాలా భయపడాల్సిన అవసరం, లేకపోతే సర్వీస్ ప్రొడక్షన్ తగ్గిందనుకోండి భయపడాల్సిన అవసరం, ఎందుకంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆ రంగం నుంచి ఉంది కాబట్టి. కానీ మేజర్ సెట్బ్యాక్ మీకు అగ్రికల్చర్లో ఉంది కదా. అంటే అగ్రికల్చర్ సెట్బ్యాక్ అనేది ఓవర్ నైట్ 3 సంవత్సరాల్లో రాదు, మీకు తెలిసిన విషయం, మీరు సీనియర్ జర్నలిస్ట్గా. ఇప్పుడు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక జాతీయ వ్యవసాయ విధానం లేదు, ఎంత దుర్మార్గమైన పాలన కాంగ్రెస్ పాలించిందో మీరు ఆలోచించండి. ఒక సంఘటితమైన అగ్రికల్చరల్ అసోసియేషన్ లేదు, సిఐఐ లాంటివి ఉంటాయి, ఫికీ లాంటివి ఉంటాయి, ఫ్యాప్సీ లాంటివి ఉంటాయి, కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ సంబంధించిన ఒక కన్సాలిడేటెడ్ ఒక స్ట్రాంగ్ వ్యవసాయ సంఘం లేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారిని బ్లేమ్ చేయడానికి, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేయాలంటే చేయొచ్చు రాజకీయ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.